ఏ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు అందరు? సో ఏంటి అని అంటే ఇది ఉందైతే నైట్ ఇది కప్పుకొని వండుకున్నా. ఎందుకు అని అంటే చలి బాగా పెట్టింది, 4 డిగ్రీస్కి వెళ్ళిపోయింది నైట్. ఇది అంతా ఓపెన్ కదా, సో ఇది ఓపెన్ కాబట్టి ఇంక ఇక్కడే పండుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది కప్పుకుంటే చాలా వెచ్చగా ఉంది, అల్యూమినియం షీట్, ఇది క్రేజీగా ఉంది అసలుకి. అండ్ ఇంకా ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయటికి వెళ్ళాలి. ఇప్పుడు టెంపరేచర్స్ మళ్ళీ 4 ఉన్నాయి, చల్ల ఉంది ఘోరంగా. పదండి, కెఫే నుండి అయితే బయలుదేరినా, నైట్ కెఫేలోనే పడుకున్నా. నైట్ బాగా చలి పెట్టింది, 1:30కి ఏమో నా దగ్గర ఉన్న ఒక ఏమంటారు అల్యూమినియం ఫాయిల్ ఏదైతే ఉందో, అల్యూమినియం ఫాయిల్ ఉండే దాంతో దాన్ని అయితే నిండా కప్పుకున్నా. అది వచ్చేసి నా టెంట్ కింద వేసుకుందామని తెచ్చుకున్నా. అట్లయితే నేను బతికినా. అండ్ ఇప్పుడైతే ఎక్కడున్నా అంటే నేను హిరోషిమాకి ఇంకొక 85 కిలోమీటర్లు పోవాలి. ఇప్పటికి 19 కిలోమీటర్లు అయితే దొక్కాను. అండ్ నేను ఎందులో రైడ్ చేస్తున్నా మీరు ఒకసారి చూడండి. ఒకసారి ఇదిగో చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఒక విలేజెస్, అండ్ చుట్టూ కొండలే ఉన్నాయి. కొండల మధ్యలో సన్నటి దారి ఉంటుంది కదా, ఆ దారిలో సైక్లింగ్ అయితే చేస్తున్నా. అది చాలా నచ్చింది ఇక్కడ చూడ్డానికి కానీ. అండ్ ఇగో పక్క పండి నది, ఆ నది పక్కన నది పరివాహక ప్రాంతాలలో మనం సైక్లింగ్ చేయడం అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇది కనుక సమ్మర్ అయితే మంచిగా మనము క్యాంపింగ్ వేసుకొని అట్లా చేయొచ్చు, కానీ ఇది వచ్చేసి వింటర్ వచ్చింది. అండ్ రెయినీ సీజన్ నడుస్తుంది, డైలీ వాన. ఇగో రోడ్లపైన చూడండి, మొత్తం నీళ్ళతో నిండినాయి. ఈ కొండలలో సడన్గా వాటర్ పడుతుంది, వాన పడుతుంది, ఆగిపోతుంది. అండ్ ఈ నది అందుకే ప్రవహిస్తుందేమో. అండ్ ఇంకొకటి ఏంటంటే తినడానికి ఫుడ్ అయితే ఎక్కడ దొరకట్లేదు. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇంకా దగ్గర దగ్గర 11 బాగా అవుతుంది. నేను టైం అసలు వేస్ట్ చేయొద్దని అనుకున్నా, ఎందుకంటే 85 కిలోమీటర్లు ఉన్నది ఇవాళ వెళ్ళాల్సింది. ఇవాళ వెళ్తే రేపు హిరోషిమాని ఎక్స్ప్లోర్ చేసి రేపు మధ్యాహ్నం కన్నా బయలుదేరి ఒక 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు రేపు రైడ్ చేస్తే మనకు కొంచెం ఫ్రీ ఉంటుంది అనేది థాటు. లేదనుకోండి చిక్కిపోతాం. అండ్ ఇంకొకటి చాలా కొండలు ఉన్నాయి హిరోషిమా నుండి మనం 260+ అది ఒక 50 దగ్గర దగ్గర ఒక 300 కిలోమీటర్లు అయితే రైడ్ చేయాలి. అండ్ మనం రీచ్ అవుతామా లేదా తెలియదు నాకు, రీచ్ అవుతామని తెలుసు నాకు, ఎందుకంటే మనం గట్టిగా ప్రయత్నిస్తాం అండ్ రీచ్ అవుతాం. ఇప్పుడు మొత్తం సైకిల్ రూటు అది కూడా వాకింగ్ రూట్లో వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న రెస్టారెంట్ వస్తే మాత్రం ఆగి తప్పకుండా తినాలి, అంత గట్టిగా ఆకలిస్తుంది నాకు. తినంది ఏం ముందుకెళ్తే చెప్పండి బండి, అసలు బండి ముందుకెళ్ళదు. డైలీ డైలీ కొత్త ఎనర్జీ తెచ్చుకొని సైక్లింగ్ స్టార్ట్ చేయడం అనేది గ్రేట్. సో మీరు ఇది చూస్తున్నారు కదా, మొత్తం కూడా విలేజెస్, ఇవన్నీ విలేజెస్. వీళ్ళ ఇల్లులు విలేజెస్ లాగా అసలు లేవు, అంతటా కూడా డెవలప్మెంట్ లానే ఉంది. ఎక్కడ చూసినా కూడా చాలా ప్రాపర్గా ఇల్లులు ఉన్నాయి, ప్యూర్ విలేజే కనబడట్లేదు. అసలు విలేజర్స్ ఇట్లా ఉంటారు జపాన్లో అన్నట్లేదు. అండ్ వీళ్ళు చాలా ఇప్పుడు మనం వీళ్ళ వ్యవసాయాలు కానీ ఏమైనా చేద్దామంటే ఒక ఊరు ఉండి ఊరు పక్కన మొత్తం వ్యవసాయం చేద్దాం చేస్తారు. అట్లా ఏం లేదు, ఎవరికి వాళ్ళు కొంచెం ప్లేసెస్, ఆ కొంచెం ప్లేసెస్లో వాళ్ళు ఆ పంటలు అవి పండించుకుంటున్నారు అంతేగాని సపరేట్గా వ్యవసాయం అని అట్లా అని ఏం లేదు ఇక్కడ. అది నాకు ఈ వ్యవసాయం ఒక ప్యూర్ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దామంటే అది దొరకట్లేదు. అది ఏడ దొరుకుతుందో తెలియదు. మనం రోడ్డు తప్పినాము. ఇది ఫ్రెండ్స్ అమ్మా ఇక వర్షం స్టార్ట్ అవుతుంది చిన్నగా. కొండ పక్కనున్న వ్యవసాయం అంటే ఏం వ్యవసాయం, ఏమో అంత డిఫరెంట్గా ఉంది. కానీ ఎంత పీస్ఫుల్గా ఉంది కదా, ఎంత చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది కదా. ఇది నాకు బాగా నచ్చేసింది, చాలా చాలా నచ్చేసింది. చాలా మనం రైడ్ చేసుకుంటూ వెళ్తున్నామా, మనకు కొంతమంది ఒక అబ్బాయి అయితే కనబడ్డాడు. అబ్బాయి కాదు, చాలా పెద్ద అతను అనుకుంటా అతను. Yeah, I'm French. Nice to meet you. Oh, you are French. Yeah. Hey. Nice to meet you. How long have you been traveling for? Yeah, it's three years. 3 years? Ah, is that not, what was that for? That's an umbrella.
Umbrella? Yeah, oh, umbrella. I think that's smart. Yeah. Wow, that's so cool. Okay, only biking. Only biking. From India? Okay. Vietnam, Cambodia, Thailand, Malaysia, Singapore, Indonesia, China, now Japan. I'm going to Fukuoka. Okay, it's been 3 years. Yeah, I started my ride 3 years ago. Okay. So in India, it took 2 years, 15,000 kilometers. Oh, wow. Okay, 2 years in India. And amazing. After that, Sri Lanka, then now this did world. Did you take a plane from India to Sri Lanka? Yes, India to Sri Lanka plane, because Sri Lanka is island. Yeah, I know, of course. But because I've heard like many people going to India from like China, Pakistan, India. And they are trying to go out of India, but without taking the plane. And it's really hard to find like sailboats. Sailboats, it's illegal. Illegal from India to Sri Lanka, illegal. So I wish I could go to India. But I've been I'm hitchhiking on walking. So from France, I've been hitchhiking the whole way. I was in Kazakhstan, then China. And some people go to Pakistan and then India. Also, like, it's really hard. Really hard. Pakistan and India. Yeah, like the border. Borders are you can't enter. Some people do. Some people manage to. But like finding a car with Indians and Pakistani people, like in the same car, so you can go. But something big. It's very hard. Yeah. For you, it's okay, but for Indians or Pakistanis, we can't. And how is it like traveling with an Indian passport? A little bit. Hard to get visas. Yeah, okay. Yeah. Visas. How long can you stay in Japan? I will exit this Japan on February 29th. February, okay. This month, more 5-6 days. Okay, this 29th, I will go to like Busan. By ferry. True. Yeah, I come from there, so... Oh, you are coming from there? Yeah, I was from Busan? In China, Qingdao. Then I went to Incheon, close to Seoul. And then Busan, from Busan, taking a ferry boat. Okay, how much they will charge? I think it was like 70, 60 euros, 60. Something US dollars. Oh, USD? Yeah. It's a cheap. And cycle is allowed? I know that I met some cyclists. Allowed? People traveling cycling. Okay, then it's okay. So it's possible, like you can take a boat with the bike, but... We need to book early or we can go there and we can buy tickets? You can go for the day. Yeah, like maybe one day earlier, it's better. Okay. But like it's not, they're not different if you book it online. Like the same price if it's online or offline, it's the same price. Yeah. Although it's cheaper from Korea, South Korea to China, it's cheaper, like 40, 30 US dollars. Really? Yeah, it's cheaper. From where? From Qingdao? Incheon to Qingdao. Oh. South Korea to. Although it was like 13 hours. Something. It's really long. Like the cheapest is takes long time. But you have onsen in the boat. Onsen? Yeah. Oh. Yeah. That's really? Cool. That's cool. Yeah. You can take. Where do you stay while walking? I have my sleeping tent, camping tent. Camping tent. Every day camping? Almost. Yeah. I have couch surfing, but like walking. It's not possible. Like it's possible, but you know, like for me to go to Okayama, it's gonna take me like 4-3 days. While cycling, you can be there in one day. Okayama, yes. Yeah, I used to cycle. I cycled in France, Spain, Portugal, Italy, but I injured my knees. Oh. Yeah, but I mean, like cycling every day, so I cannot cycle anymore. So this is why I'm hitchhiking and walking. Okay. And did you like Japan? Did you like Japan? Actually this side of Japan is okay. Upside of Japan is like not that much friendly people. Upside is very busy. People are very busy. Okay. Downside is like okay. There are like a lot of old people, old generation. I think they don't see much foreigners. So for me, sometimes when I'm walking, like it happened 2-3 times, a car
pulls over. Uh-huh. And then a lady comes and gives me like a plastic bag with some sweet or tea or something. Really? It's really cool. Like, yeah. Yes, for me also. Yeah. I experienced that things. Okay. Some old lady, she came to me and she saw my board and she like, she gave me 100 yen, 1000 yen. Yeah. I think, okay, it's okay. And I think like people in Japan are really nice. Mm. China is more nice, right? Chinese? They are really cool also. Uh-huh. They see less foreigners, so it happened to me a lot of time. People taking photos and filming without my consent. Yeah. But they are nice. Yeah, they are nice. Yeah. Asian countries are like they own you. They own you? Like they feel like you is very friendly. They feel like very friendly. I would say also like from Turkey, like Muslim countries, they really are welcoming. Welcoming. Like in Turkey, Central Asia, many times. If you went to India, from South India, we will see lot of people will come with you and lot of people will invite you to eat or something. Everyone. South India, maybe India, okay, but I am from the South India, down part of India. Okay. So I know more people like from South India. You have Instagram? I do have Instagram, yeah. You have? Yeah. Okay. Or you can send yours to Shantai. And you have warm shower, couch surfing? No, I don't have couch surfing. You don't? No way. How come? Don't you like it? I never use it actually. I have to, but okay. Is that okay? Good? Yeah. Actually, it's really working. Like in big cities, it's more working a lot in Europe, mainly in Europe. But I got hosted in Seoul, Busan. I got hosted in Seoul. So the guy from France. So ఇతను వచ్చేసి 18 countries అయితే ఇప్పటివరకు హిచ్ హైకింగ్ చేసుకుంటూ లైక్ లిఫ్ట్ తీసుకుంటూ అలా మామూలు నడుచుకుంటూ రోజుకు 30-40 కిలోమీటర్లు నడుచుకుంటూ వెనకాల 12 కిలోలు లగేజ్ చేసుకొని అతను అయితే వస్తున్నాడంట. సో గ్రేట్ కదా. అండ్ నాకు కూడా బాగా అనిపించింది, చాలా గ్రేట్. సో ఆ విధంగా వేయడం కూడా. అండ్ అతను కౌచ్ సర్ఫింగ్ లో చాలా వరకు కాంటాక్ట్ అవుతాడట. కొన్నిసార్లు కౌచ్ సర్ఫింగ్ కి మనం అందుకోలేము అది అని అన్నాడు. అండ్ ఇంకొకటి, అతను క్యాంపింగ్ చేసుకునే ప్లేసెస్ గురించి కూడా చెప్పిండు. చాలా వరకు క్యాంపింగ్ కూడా వేసుకుంటాడంట. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది అనుకోండి. అండ్ ఇంకా చాలా విషయాలు అయితే మేము మాట్లాడుకున్నాం. అండ్ నాకు కూడా చాలా నాలెడ్జ్ వచ్చింది. అతనికి అయితే ఇంటర్నెట్ కేఫేల గురించి తెలియదు, ఓవర్ నైట్ ఇంటర్నెట్ కేఫేల గురించి. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, అతను కంపల్సరీ ఐ వుడ్ ట్రై అన్నాడు. నేను ఫ్రాన్స్ లో కలుద్దాం తప్పకుండా అని చెప్పిండు. చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు. అండ్ అది మ్యాటర్, అలా పీపుల్స్ ని కలుస్తూ ఉంటే, కొత్త విషయాలు తెలుసుకుంటా ఉంటే మనకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. అది గ్రేట్ థింగ్ మన లైఫ్ లో, నేర్చుకోవడమే, కలవడమే, మాట్లాడడమే అని మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను. ఇంతకుముందు అతను సైక్లింగ్ చేసిండంట 3 మంత్స్. అతని నీ డ్యామేజ్ అయిందట సైక్లింగ్ చేయడం వల్ల. ఏదో అతనికి సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చేసి సైక్లింగ్ ఆపి హిచ్ హైకింగ్ చేస్తున్నాడంట 8 మంత్స్ నుండి. ఇంకొక 3 ఇయర్స్ చేస్తారంట అతను కూడా. వాళ్ళ కంట్రీస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారంట, కొన్నిసార్లు హోటల్ బుక్ చేయడంలో, కొన్నిసార్లు ఫుడ్ అరేంజ్ చేయడంలో. ఇంకా చాలా ఉంటాయి అన్నట్టు. గ్రేట్ కదా. నా చేతులు ఫ్రీజ్ అయిపోతాను. ఇక్కడ ఏందో ఇంత చలి ఉంది కదండి. హిల్స్ మాత్రం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు చూడండి, ఇప్పటికి ఎక్కిన, ఇప్పుడు దిగుతున్నా. మై గుడ్నెస్, అస్సలకి దూల తీర్చేస్తున్నాయి. చిన్నగా వర్షం తుంపర్లాగా వస్తుంది, బ్రెజిల్ అంటారు కదా అలాంటిదే. ఇగో డౌన్కి వెళ్ళిపోతున్నా. అండ్ డౌన్కి వెళ్ళిపోయాక మళ్ళీ అప్పు రాదని ఏం లేదు. అయ్యా ఏందయ్యా మధ్యలో ఇట్లా నిలబడ్డావు. సడన్ గా ఇటు వస్తే నా పరిస్థితి ఏంది, కింద పడిపోతాం. ఇక్కడ యాక్సిడెంట్లు అయితే చాలా కాస్ట్లీ ఉంటాయంట. ఓ ఏమన్నా డౌన్ పోతుందా, ఎక్కిందంతా దింపుతుంది ఇది. అందుకే చెప్పాను కదా కష్టం చూపెట్టద్దు, సుఖం చూపెడదామని. ముందట ఏదో సిటీలా ఉంది, వర్షం గట్టిగా అవుతుంది ఇక్కడ. సో చూసుకుని, ఓ సిటీ, మంచి సిటీ, ఆకలి అవుతుంది. ఎక్కడన్నా ఒక చిన్న ఫుడ్ దొరకదా చూస్తా. ఈ కన్వీనియన్స్ స్టోర్లలో మొత్తము ప్యాకెడ్ ఫుడ్ ఉంటుంది,
అది తింటే లైక్ హెల్త్ కరెక్ట్ ఉంటుందా? ఉండదు కదా. సో అందుకని చెప్పేసి ఆ ఫుడ్ తినట్లేదు. తింటున్నా కానీ కొన్నిసార్లు గతి లేనప్పుడు నేను నైట్ అవే తిన్నా. గతి లేక గంజి తాగుతారు అని అంటారు కదా, అలాంటిది అమ్మా. ఇక చూడండి ఎట్లుందో రోడ్డు, సమ్ 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 అని పడిపోతుంది. అమ్మా ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉండాలి, ఉంటే బాగుంటుంది అని చూస్తున్నా. మళ్ళీ ఎంత పైకి ఎక్కాలో, నా తల మొత్తం ఇట్లా చల్లగా అయిపోతుంది చలికి, అంటే ఫ్రీజ్ అయిపోవడం అంటారు కదా, అట్లా అయిపోతుంది. ఓ మై గుడ్నెస్, థ్యాంక్ గాడ్ బతికిచ్చావు. కిందికి వెళ్ళిపోతున్నా ఇక్కడ నుండి. మరి ఇక్కడ ఒక గడ్డి మొక్క కూడా మొలవదు అది అని అంటారు కదా, అసలు ఎట్లుందో చూడాలి వీళ్ళ, అంటే వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో చూడాలి. ఈ అమ్మాయి కొండల గుట్టల మధ్యలో ఆగిన, చూడండి ఎట్లున్నాయో. ఇట్లా ఒక్క రెస్టారెంట్ లేదు, ఏం తినడానికి లేదు. మళ్ళీ ఫ్యామిలీ మ్యాటే కాదు, మాటే కదైంది. నేను కూర్చొని తినడానికి ఏమో ఉండదు, ఇక్కడ కూర్చోడానికి లేదు. ఇక్కడ ఒక్కొక్కడ కూర్చొని తినొచ్చు ఏమో, చూద్దాం ఏమన్నా తిందాం. మనం దొక్కే సైక్లింగ్కి నేను ఏం తీసుకున్నా అంటే ఎగ్ అండ్ చికెన్, కొంచెం రైస్ ఉంటుంది కింద, అండ్ ఇది వచ్చేసి తెలుసు కదా క్యాలీఫ్లవర్ ఏంటది, లెటూసి, చికెన్, ఎగ్ ఇది తీసుకున్నా. కింద క్యాబేజ్ ఉంటుంది, ఇంకా ఇవే తింటా. నాకు మస్తు ఆకలి అవుతుంది అసలు దారుణంగా. రెండు అవుతుంది, కళ్ళు తిరిగిపోయేటట్టు ఉన్నది. ఎక్కడ దొరకలే ఫుడ్, ఇది మొత్తం రిమోట్ ఏరియా అని చెప్పినా కదా, ఇక్కడ దొరికింది. ఇంకా తినేసి మళ్ళీ సైక్లింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ మంచి ఫుడ్ అది, మంచి వెజిటేబుల్స్ అవి ఇవన్నీ ఉన్నాయి మంచిగా. సో అది తినేసి ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరినా. ఇక టనల్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ టనల్స్ వల్ల నాకు డిసడ్వాంటేజ్ ఒకటి ఉన్నది, అడ్వాంటేజ్ ఉన్నది. డిసడ్వాంటేజ్ అంటే మీకు తెలుసు, అడ్వాంటేజ్ అంటే కొండలు ఎక్కాల్సిన పని లేదు. డిసడ్వాంటేజ్ అంటే దాటేటప్పుడు కొన్ని టనల్స్ చాలా డీప్ గా ఉన్నాయి, అంటే అసలు వెళ్ళడానికి దారి కూడా లేదు సైకిల్ కి, అది మెయిన్. షాన్ ఏమంటున్నాడు అంటే, అది ఇప్పుడే కలిసిన వ్యక్తి, ఫ్రెంచ్ వ్యక్తి. నేను చాలా మందిని అంటే మా ఫ్రెండ్స్ సైక్లింగ్ చేసారు ఇండియాలో. ఎక్కడైనా క్యాంప్ వేసుకుంటే ఫస్ట్ ఒకరు వస్తారట, తర్వాత 40 మంది మొత్తం టెంట్ చుట్టూ ఉంటారట. ఇట్లా ఓపెన్ చేసి చూస్తారట, చూస్తే వాళ్ళకు ఏమంటానంటే ఇట్లా ఓపెన్ చేసి చూస్తారు, చూడంగానే ఆయనకు భయపడ్డాడట, ఏంది ఇంత మంది వచ్చారని. తర్వాత చెప్పిన నేను, వాళ్ళంతా చాలా క్యూరియస్ ఉంటారు, ఈ క్యాంపింగ్ ఏంది, ఈ వైట్ స్కిన్ అతను ఇక్కడ ఏం చేస్తాడు, అసలు ఎట్లా ఏంటిది అని చెప్పేసి తెలుసుకోవడానికి వీలైతే వాళ్ళు ఫుడ్ అదో ఇదో ఆఫర్ చేస్తారు. నెక్స్ట్ అదంతా వాళ్ళ క్యూరియాసిటీ అని చెప్పిన. అదే అంటున్నా నేను ఇండియాకి రావాలనుకుంటున్నా, కానీ నువ్వు మాత్రం ఫ్రెంచ్కి వస్తే నేను కలవాలి అని అన్నాడు. ఫ్రెండ్స్కి వస్తే తప్పకుండా కలుస్తాను నేను చెప్పిన. సో అది ముచ్చట, మనల్ని తెలుసు కదా ఎవడీడు. నేను సైక్లింగ్ చేస్తేనే ఇంత చూసేవాళ్ళు, వేరే కంట్రీ వాళ్ళు వచ్చి చూసి చేస్తే ఇక వాళ్ళకి అదే ఉంటుంది, ఏంటిడు ఎవడు సైకిల్ మీద వస్తాడు. ఇక చాలా క్రేజీ క్రేజీ థింగ్స్, గ్రేట్. చూసిరా ఇలాంటి హిల్స్లో మౌంటైన్స్లో సైక్లింగ్ చేస్తున్నాను. ఓ థ్యాంక్ యూ, అది కదా గోజాయి మాస్, థ్యాంక్ యూ. ఆ తాత ఇప్పటిదాకా మేము చూసారు కదా, నేను అలా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. ఆపిండు, ఆపి నాకు ఇదేదో లెమన్ డ్రింక్ ఇచ్చిండు సోడా లాంటిది, అండ్ చెప్తున్నాడు అతను భూటాన్ నేపాల్ అటు సైడ్ వెళ్ళిండంట, అతని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మొత్తం మనం దగ్గర దగ్గర 700 మీటర్ ఎలివేషన్ ఉన్నది, అంటే ఇంకా చాలా దూరం వచ్చి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం అదే చేస్తున్నాము. నా ఫేస్ చెమటలు వస్తున్నాయి ఫ్రెండ్స్, అసలుకి సరే చెమటలు. ఎంత చల్ల ఉంది వాతావరణము, చల్లటి వాతావరణంలో చెమటలు, అండ్ తొక్కాలంటే ఎక్కి తొక్కాల్సిన పరిస్థితి, అంటే నిల్చొని. బాబా ఏమున్నది రా మామ, క్రేజీ ఫీలింగ్ అసలుకి ఇది. ఎయ్ 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 అన్నట్టున్నది. ఐలేసా నీలాల కన్నుల సింద్రమా, నింగి నీలవంక సింద్రమ, వాన పడుతుంది చంద్రమ్మ. ఇది ఎక్కితే నన్ను నేను జయించిన ఫీలింగ్. అది చూడండి ఒకసారి ఎక్కడికిందో, మా ఎక్కిద్దాం పదండి. సో ఫ్రెండ్స్,
నేను వెళ్తా ఉన్నా, నేను వ్యవసాయం గురించి చెప్దామని చాలా చెప్పాను నేను అనుకుంటున్నా, కానీ ఎక్కడ కూడా నాకు ఫీల్డ్స్ కనబడట్లేదు. సో ఇది వచ్చేసి వరి ఫీల్డ్, వీళ్ళు నాట్లు వేయడం లాంటివి ఏమి ఉండవు అండ్ మామూలుగా ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క సాంప్రదాయమైన ఇల్లులు మీరు చూసుకుంటే, ఇక చూసారా ఎలా ఉన్నాయో ఇల్లులు సాంప్రదాయమైనవి, అంటే లైక్ ఇట్లనే ఉంటాయి అన్నట్టు. ఇది వచ్చేసి పూర్తి ఎట్లా అంటే మొత్తం ఎలాంటిది అంటే ఇది ఒక జస్ట్ ట్రైబల్ ఏరియా లాంటిది అన్నట్టు వీళ్ళకు. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇగో మీరు ఇక్కడ చూసుకుంటే కొన్ని క్యాబేజీలు ఇలాంటివి, కొన్ని మన ఆకుకూరలు ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఇది కొండ ప్రాంతంలో ఉన్న ఏరియా అన్నట్టు. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇల్లులు కూడా మొత్తం ఎట్లుంటాయి, ఎందుకు ఇట్లుంటాయంటే ఇక్కడ వర్షాలు అనేటివి ఎక్కువ పడతాయి, వర్షపాదాలు ఎక్కువ నమోదవుతాయి కాబట్టి ఈ వర్షం అంతా కూడా కిందికి కారిపోయేటట్టు. ఇక చూడండి ఆ పైన ఒక రూటు, అండ్ అగో అక్కడ కూడా ఒక రూట్ ఉన్నది. ఇక్కడ ఎక్స్ప్రెస్ వే, నార్మల్ వే అని ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎక్స్ప్రెస్ వేలోనే అయితే మన సైకిల్ని అయితే అలో చేయరు కాబట్టి నార్మల్ వేలోనే మనం పోతాం అన్నట్టు. అండ్ ఇంక ఇక్కడ మీకు చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా పండిస్తారు అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వీళ్ళ ప్లేసెస్ అన్నీ కూడా. ఇక్కడ చూడండి స్టెప్స్ వైజ్గా, వీళ్ళు కూడా స్టెప్స్ వైజ్గానే కొండ ప్రాంతాల్లో ఉన్న ఎవరైనా కూడా ఇట్లా స్టెప్స్ వైజ్గానే ఉంటారు. అడవిని సగం అయితే పైదాకా నరికేసి అక్కడ ఇల్లులు కట్టుకున్నారు. ఆ లాస్ట్ ఇల్లు కనుక మీరు చూసుకుంటే అడవిని ఆ విధంగా నరికేసి అక్కడ ఇల్లులు కట్టుకున్నారు. కట్టుకొని సో వీళ్ళ యొక్క వ్యవసాయం అయితే వేస్తున్నారు. మన మనాలి ఇటు సైడ్, మన ఊటీ ఇట్లా అరకు ఇలాంటి ప్లేసెస్లో ఏ విధంగా వేస్తారో ఆ విధంగానే. అండ్ మేజర్గా వీళ్ళు వచ్చే పంటలు క్యాబేజీ, క్యాలీఫ్లవరు అండ్ మామూలుగా ముల్లంగి ఇలాంటి పంటలు అయితే, కందగడ్డ ఇలాంటి పంటలు బాగానే పండిస్తున్నారు వీళ్ళు. అండ్ చాలా వరకు మామూలుగా నర్సరీలు మెయింటైన్ చేసి సకూరా లాంటివి అండ్ కొన్ని ఫ్లవర్స్ కూడా మెయింటైన్ మామూలుగా పండించేసి, అంటే వాటిని మామూలుగా ఇట్లా అమ్మడానికి వాటికి యూజ్ అయితే యూజ్ చేస్తారు, అమ్మడానికి యూజ్ చేస్తారు. వాటి నుండి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా తీస్తారు. అండ్ ఇగో మీరు అక్కడ చూసుకుంటే అక్కడ లైన్గా పెట్టి చూసుంటారు, అదంతా వరి చేనే. ఇప్పుడు వరి మొత్తం ఈ టైంలో ఉండదు కాబట్టి ఇక్కడ మొత్తం ఎంటీగా ఉంది. ఒకవేళ ఇవి కనుక ఇంకొంచెం మనం ఒక రెండు మూడు నెలల తర్వాత వస్తే నాట్లు అయితే అయ్యి మంచిగా ఉంటుంది అన్నట్టు. సో ఇది మ్యాటరు. అండ్ పదండి ఎక్స్ప్లోర్ చేస్తూ ముందుకెళ్దాం. మీకు కూడా అర్థమవుతుందా, వెనకాల లారీలు మొత్తుకుంటాను పైకి ఎక్కడానికి, నేను కూడా దిగేసి నెడుతున్నా ఇక పని కాదని. ఎందుకంటే చాలా హిల్స్, చాలా మౌంటైన్స్, ఇక్కడ చలి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది మౌంటైన్స్ వచ్చాను, టాప్లోకి వచ్చేసాను. అంత మౌంటైన్స్, గాలి కూడా చల్లగా కొడుతుంది. అండ్ ఇక్కడ దొక్కడం అంటే మామూలు ముచ్చటి కాదు, అసలుకి పెద్ద పెద్ద లారీలు, కార్లు, బస్సులే మొత్తుకుంటాయి. ఇది ఎక్కామంటే మ్యాక్సిమం ఇంకా డౌన్ ఉండొచ్చు అనుకుంటానా ఓరి నీ అమ్మ. ఇంకా ఉందా ముందడికి అప్పు? ఇంకా ముందర అప్పు ఉంది. ఇవన్నింటినీ ఎదుర్కొని పోవాలి. వెనక్కి వెళ్తే వచ్చిన దారి, ముందుకెళ్తే కొత్త దారి. వచ్చిన దారి నేను చూస్తాం మిత్రమా, కొత్త దారి చూద్దాంపా, కొత్తగా తెలుసుకుంటాం అనే ఒక మోటివేషన్తో ముందుకెళ్తూ తాత ఇచ్చిన కొంచెం లెమన్ జ్యూస్ తాగుతూ, అమ్మ ఇక్కడ అసలు ఉండలేము. ఫ్రెండ్స్ చాలా చల్ల ఉంది ఇక్కడ, ఉండలేము కొంచెం సేపు కూడా, ఉండలేమంటే ఉండలేము. గాలి కూడా గట్టి కొడుతుంది, చల్లగాలి. చూసారా ఎట్లా డౌన్కి వెళ్తున్నాము. అండ్ ఏమైనా జంతువులు వస్తే ఇంకా అంతే పని, సైకిల్ అక్కడ పడేసి పరుగు పరుగు. జపాన్లో నాకు తెలిసి ఇంకా ఈ హిరోషిమా రీచ్ అవుతే లాస్ట్ కొండలేము. అండ్ గోయింగ్ టు రీచ్ హిరోషిమా సూన్. ఇక్కడ మొత్తం రాంబుటాన్ అని తెలుసు కదా, మనం తిన్నాము ఆ ఫ్రూట్స్ యొక్క తొక్కలు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా రాంబుటాన్ చెట్ల యొక్క మొక్కలు. ఏం చూస్తారులేండి. సో ఫ్రెండ్స్ ఫైనలీ టైం 6 అవుతుంది. సో ఫైనలీ అయితే ఇంకొక నాకు 36 34 కిలోమీటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్.
కానీ 34 కిలోమీటర్స్ ఉన్నాయి కానీ ఐ కాంట్ మేక్ ఇట్. ఎందుకు అంటే ఎందుకు చేయలేము అని అంటే మొత్తం ఇవాళ చూసారు కదా ఇంతవరకు కూడా ఉడవలేదు నాకు, ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ అయిపోయింది. అంతగానం కొండలు 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 కొండలు, చేతులు ఇవన్నీ కూడా గడ్డగట్టిపోయినాయి. నాకు అసలు కేసు పరిచయం తెలియట్లేదు నాకు. మొన్న తడిసి తడిసి చేతిలోకి వెళ్ళి చర్మం ఊడిపోయింది మొత్తం, పైన పైనది తోలంత ఊడిపోయింది తడిసిపోయి. ఇప్పుడు లిటరలీ అసలు ఈ కూల్నెస్కి నంబ అయిపోయింది చేతులు. ఇంకొక 36 కిలోమీటర్స్ ఏమో ఉన్నాయి, దానికోసం ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ముందుకెళ్ళిపోతే చీకట్లు, మళ్ళీ ఇంకెక్కడో ముందు అంటే మళ్ళీ కొండలే. అండ్ రోడ్డు కూడా నన్ను హైవేలో కలవలేదు, అండ్ నేను పక్క రోడ్లోకి వెళ్ళి వెళ్తున్నా. పక్క రోడ్ అంటే మొత్తం సర్వీస్ రోడ్డుగా నా అధ్వానంగా ఉన్నది. సో ఎందుకు వచ్చిన రిస్క్ చెప్పండి అని చెప్పేసి అనిపించింది. అనిపించేసి సరే ఇంకా ఇక్కడ ఒక కాకా ఇచ్చావు అని చెప్పేసి మళ్ళీ ఒక కెఫే ఉంది, ఆ కెఫేకి వెళ్తా. పొద్దున్న నుండి చాలా అలసిపోయినా నేను, చెప్పాలంటే కాళ్ళు చేతులు మొత్తం ఇట్లా ఇలా 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 లేపనీకి రావట్లేదు. నేను వెళ్తే మాత్రం ఇంకా పడుకుంటా కావచ్చు. ఇప్పుడు అనిపిస్తుంది ఇంత సుక్కేసి పండుకుంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి, అలా ఉంది పరిస్థితి అసలుకి. మేబీ చాలా చాలా అలసిపోయా. కంటిన్యూగా కదా 5 రోజుల నుండి ఇవాళకి 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు దొక్కిన 5 రోజుల నుండి 7 రోజుల నుండి 700 కిలోమీటర్లు దొక్కిన నేను కంటిన్యూగా. ఇంకా మీకు తెలుసు ఎట్లుంటుంది అనేది. సో ఐ కాంట్ మేక్ ఇట్ టుడే. సో తర్వాత మళ్ళీ చేద్దాం, అప్పటి వరకు అయితే చూద్దాం పదండి క్లబ్కి వెళ్దాం. ఫైనల్లీ ఒక రెస్టారెంట్కి అయితే వచ్చినా. నాకు బాగా ఆకలి అవుతుంది, చేతులు అయితే గడ్డగట్టిపోయినాయి. ఇక్కడ తిందామని వచ్చిన, అన్నిట్లలో బీఫ్ ఉంది. ఓకే బీఫ్ ఉన్నా పర్లేదు కానీ చాలా కాస్ట్లీ ఉంది. ఐ కాంట్ మేక్ ఇట్ అన్నట్టు. సో ఇక్కడ ఏదో ఫుడ్ ఉంది, ఈ ఫుడ్ కొంచెం తక్కువ రేట్ ఉంటుంది ఇక్కడ. ఇది ఏం చేసి వేయాలా? ఇక్కడ ఎన్నో ఫుడ్లు ఉన్నాయి, సరే చూద్దాం, చూసి తిందాం. ఇక్కడ పెద్ద మెనూవే ఉంది, ఇలా మనం ఏం కావాలనేది మనం ఇట్లా చూసుకొని తీసుకోవచ్చు అన్నట్టు. ఇది అందరూ ఏరుకుంటారుగా అట్లా. సో మీకు ఇది కనబడుతుందా? ఇదంతా కలిపి మనకు ఒక 600 రూపాయలు మాత్రమే. సో రైస్ అండ్ వేడివేడిగా ఉంది, అండ్ చికెన్ పొటాటో అండ్ ఫిష్ అండ్ సూపు. ఇది దంచి కొట్టేసి. సో ఫస్ట్ ఒక క్లబ్కి వెళ్ళాను, చాలా చల్లగా ఉంది, అది క్లోజ్ ఉంది. తర్వాత ఇప్పుడు ఇంకొక క్లబ్కి వచ్చాను.